చరిత్రను విస్మరించటం మనకు కొత్త కాదు, చరిత్రను తవ్వితీయటము వింత కాదు. అలా తవ్వితీయటం మనల్ని ఒక్కోసారి నిర్ఘాంతపరుస్తుంది, నిశ్చేష్టులను చేస్తుంది, ఆగ్రహాన్ని పుట్టిస్తుంది, ఆవేశాన్ని రగుల్చుతుంది, ఆవేదన పొంగేలా చేస్తుంది, నిశ్చితాభిప్రాయాల్ని తలకిందులు చేస్తుంది. ఇంత గాఢ భావోద్వేగాలను కలిగించే చరిత్రను ఒక పట్టాన విస్మరించలేం. నిత్యం ఏదో రకంగా రగిలిపోయే కశ్మీర్పై ఇలా తవ్వితీసిన చరిత్ర ఒకటి ఇటీవలి జనం ముందుకు వచ్చింది. కశ్మీర్ టైమ్స్ పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ అనురాధా భాసిన్ ఏ డిస్మాంటిల్ స్టేట్ అనే పేరుతో రాసిన చరిత్రను విస్మరిద్దామనుకున్నా విస్మరించలేం. ఆర్టికల్ 370 రద్దుకు ముందు తర్వాత కశ్మీర్లో జరిగిన పరిణామాలపై ఇప్పటి వరకు వినిపించని కథ వినిపిస్తున్నానంటూ సాహసోపేతంగా ఎన్నో ఘటనలను కళ్ల ముందుంచారు. విస్మరించలేని భావనాశక్తితో ఒక రచన ఊగిపోతే దాంతో విభేదించే శక్తులు ఉంటాయి. భిన్న ప్రయోజనాలు కాంక్షించే జన సమూహాలున్న సమాజంలో దేన్ని ఒక దృష్టితో చూడటం అసాధ్యం. అందుకే కశ్మీర్పై ఏకాభిప్రాయం రావటం కష్టం. ఏకాభిప్రాయం అసాధ్యమైనా ఉన్న అభిప్రాయాల్లో న్యాయబద్ధమైనవి లేకుండా పోవు. అక్కడి ప్రజలకు సాంత్వన ఇచ్చేవి, స్వాంతన ఇచ్చేవి ఉండకుండా పోవు. హింసను చల్లార్చే మార్గాలను సూచించేవి కనిపించకుండా పోవు. అవేమిటో తెలుసుకోవటానికి బాసిన్ రచన ఖచ్చితంగా తోడ్పడుతుంది. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 రాజ్యాంగంలో పొందుపరచడం చారిత్రక మహాపాపంగా పరిగణించే ధోరణి ఇప్పుడు ప్రబలంగా ఉంది. ఎటువంటి మినహాయింపులు లేకుండా సాధారణ రాష్ట్ర స్థాయిని కశ్మీర్కు ఆనాడు కల్పించి ఉంటే 75 నాడే సమస్య సమసిపోయేదని రాజకీయంగా ఎంతైనా వాదించవచ్చు. కానీ జమ్మూకశ్మీర్ భారత్లో విలీనమైన ఆనాటి చరిత్రను, అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే దాన్ని అంగీకరించడం తేలిక కాదు. కశ్మీర్పై వచ్చిన ప్రామాణిక చరిత్రలన్నీ దీన్నే చెబుతాయి. ఆనాటి జమ్మూకశ్మీర్ మహారాజు హరిసింగ్ ప్రేమతో తన రాజ్యాన్ని భారత్లో విలీనం చేయలేదు. పాకిస్తాన్ ప్రోద్బలంతో శ్రీనగర్ను చుట్టుముడుతున్న ఆక్రమణదారుల నుంచి రక్షించుకోటానికే భారత్ సైనిక సహాయాన్ని అర్థించారు. సాంకేతికంగా ఆనాటికి వేరే రాజ్యంగా ఉన్న జమ్మూకశ్మీర్కు ఆ సాయాన్ని చేయలేమని, తమతో విలీనమైతే అందుకు ముందుకు వస్తామని భారత్ తేల్చి చెప్పడంతో గత్యంతరం లేక హరిసింగ్ అంగీకరించారు. విలీన పత్రంపై సంతకం చేసిన పలు షరతులు పెట్టారు. రక్షణ, విదేశీ, కరెన్సీ, కమ్యూనికేషన్స్ మినహా మిగతా అన్ని విషయాలపై భారత ప్రభుత్వం చేసే ఏ చట్టానికైనా తన ఆమోదం ఉండాలని స్పష్టం చేశారు. ఈ షరతుల నేపథ్యంలోనే ఆర్టికల్ 370 వచ్చింది. జమ్మూకశ్మీర్లో శాశ్వత నివాసితులు ఎవరన్నది నిర్దేశించటానికి వీలు కలిగించే ఆర్టికల్ 35A కూడా రాజ్యాంగంలో ఆ నేపథ్యంలో పొందుపరిచారు. 35A ఆర్టికల్ వల్లే భూములపై కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు వచ్చాయి. ఇతరులు అక్కడ భూములు కొనకుండా నిషేధాలు కొనసాగాయి. ఉద్యోగాలు జమ్మూకశ్మీర్ ప్రజలకే దక్కేలా చర్యలు తీసుకున్నారు. ఈ నిషేధాలన్నీ ఆర్టికల్ 35A వల్లే ఆనాడు కొత్తగా వచ్చాయని భావించలేం. హరిసింగ్ పాలనలోనూ అవి ఎంతో కొంత అమల్లో ఉన్నాయి. ప్రజా ఒత్తిడికి తలవొగ్గి వాటిని ఆయన ప్రవేశపెట్టారు. ఇక పాలనా పరంగా చూస్తే హరిసింగ్ ప్రభుత్వం ఏమాత్రం జనరంజకమైంది కాదు. అంతా భూస్వాముల ఆధిపత్యమే ఉండేది. పౌర హక్కుల్లేవు, రాజకీయ హక్కులు అసలే లేవు. కశ్మీర్తో పాటు జమ్మూ, లద్దాఖ్ ప్రాంతాల్లోనూ సంఖ్యాపరంగా ఆనాడు ముస్లింలే ఎక్కువగా ఉన్నా పాలనలో వారికి భాగం లేదు. కౌలుదారులుగా, కూలీలుగా, వృత్తిజీవులుగా ఉన్నవారిలో ముస్లింలే ఎక్కువ. అధిక సంఖ్యాక ప్రజలకు హక్కులు, అధికారాలు, భూసంపద పంపిణీని డిమాండ్ చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ ఉనికిలోకి వచ్చింది. భారత్ సైన్యానికి చేదోడుగా నిలిచి ఆక్రమణదారులను తరమడానికి తోడ్పడింది. కశ్మీర్ భారత్లో విలీనమయ్యేలా ప్రజాభిప్రాయాన్ని మలిచింది. ఎక్కడా జరగని స్థాయిలో భూ సంస్కరణలను అమలుపరిచింది. భూస్వాముల నుంచి లక్షల ఎకరాలను స్వాధీనం చేసుకుని రైతులకు పంచింది. ఇదంతా గడిచిన చరిత్ర. మరి వర్తమానం సంగతేంటి? తీవ్ర వివాదానికి కారణమైన ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అసలు ఆర్టికల్ 370 రద్దై 5 గడిచిపోయాయి. జమ్మూకశ్మీర్కు ఒకనాడున్న ప్రత్యేకతలన్నీ పోయాయి. రాష్ట్రమే 2 కేంద్రపాలిత ప్రాంతాలైంది. ఏళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వచ్చాయి. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్లో నవశకాన్ని ఆరంభించామని ప్రచారం చేసుకున్న బీజేపీ 90 స్థానాలున్న అసెంబ్లీలో 29 సీట్లతో సరిపెట్టుకుంది. కశ్మీర్ లోయలో ఒక్క స్థానమూ గెలవలేదు.
గెలిచినవన్నీ హిందువులు అధికంగా ఉన్న జమ్మూలోనే ఉన్నాయి. మరోవైపు కశ్మీర్లో హింసా సంఘటనలు పెరుగుతున్నాయి. కశ్మీరేతర వ్యక్తులపై దాడులు కొనసాగుతున్నాయి. ప్రత్యేకతలన్నీ చాలా వరకు తీసివేసి దేశంలో అమలయ్యే చట్టాలన్నింటినీ జమ్మూ కశ్మీర్కు వర్తింపచేశామని చెప్పుకుంటున్నప్పటికీ మారిన పరిస్థితులతో ప్రజలు సమాధానపడినట్లుగా దాఖలాలు కనిపించటం లేదు. ఎందుకిలా జరిగింది? కేంద్ర ప్రభుత్వం ఆశించినట్లుగా జాతీయ జీవన స్రవంతిలో కశ్మీర్ ప్రజలు ఎందుకు కలవలేకపోతున్నారు? వీటికి సమాధానాలు తెలుసుకోవడానికి ఆర్టికల్ 370 రద్దుకు ముందు తర్వాత జరిగిన పరిణామాల గురించి లోతుగా తెలుసుకోవాలి. ఆర్టికల్ 370ని రద్దు చేసిన 2019 ఆగస్టు 5 చాలా ముందుగానే కశ్మీర్లో అరెస్టులు మొదలయ్యాయి. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని అనుకున్న వాళ్లందర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 5 నుంచి కశ్మీర్ అంతా లాక్డౌన్ పరిస్థితే నెలకొంది. రాజకీయ నేతలు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులను గృహ నిర్బంధంలో ఉంచారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లను వాడకుండా నిషేధాలను విధించారు. ల్యాండ్ లైన్ల ఫోన్లపైన ఆంక్షలు అమలయ్యాయి. ప్రజల మధ్య సమాచార మార్పిడి పూర్తిగా నిలిచిపోయింది. ప్రసార సాధనాల వార్తా సేకరణకు అన్ని వైపుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ప్రజలకు వివరమైన సమాచారం లభించే పరిస్థితి లేదు. జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసే చట్టాల మంచి చెడులపై అభిప్రాయాలు వెల్లడించే మార్గం ప్రజలకు లేదు. ప్రజల భౌతిక సంచారంపైన అడుగడుగున నిషేధాలు అమలయ్యాయని చెబుతూ అనురాధ ఎన్నో ఉదాహరణలు ఇచ్చారు. ఆ తర్వాత 2020 విధించిన కోవిడ్ లాక్డౌన్తో జనజీవితం మరింత ఆంక్షలమయమైంది. తమ జీవితాలను, తమ రాజకీయాలను, తాము అనుసరించాల్సిన ఆర్థిక విధానాలను, ఇతర రాష్ట్రాలతో తాము కొనసాగించాల్సిన సంబంధాలను నిర్దేశించే అనేక నిర్ణయాలు కశ్మీర్ ప్రజల ప్రమేయం లేకుండా జరిగిపోయాయని, 1947 తర్వాత ఏ రాష్ట్ర ప్రజలకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదన్నదే అనురాధ వాదన సారాంశంగా చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 370 కశ్మీర్ భారత్లో విలీనం కావడానికి తోడ్పడే విశిష్ట రాజ్యాంగ సాధనగా గతంలో భావించారు. దాన్ని 2019 ఆగస్టు 5 నిర్వీర్యం చేసినా ఎప్పటినుంచో దాన్ని బలహీనపరచటం మొదలైంది. పలు రాష్ట్రపతి ఉత్తర్వులతో కీలక కేంద్ర చట్టాలన్నీ కశ్మీర్లో అప్పటికే అమలయ్యాయి. అందుకే అది అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. బలమైన భావోద్వేగ అంశంగా మాత్రమే ఉండిపోయింది. దాన్నొక్కదాన్ని తొలగిస్తే సమస్య జటిలమయ్యేది కాదు. సంపూర్ణ రాష్ట్ర హోదాని తొలగించి 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేయటం, శాశ్వత నివాసియులుగా విద్యా ఉద్యోగాల్లో కశ్మీర్ ప్రజలకు లభించే ప్రత్యేక హక్కులను నిర్వీర్యం చేయడం, భూములు కశ్మీరేతర ప్రజల్లోకి వెళ్లేలా పలు చట్టాలను మార్చటం, ఇతర రాష్ట్రాల ప్రజలకు ఆస్తుల కొనుగోలుపై ఏదో రూపంలో హక్కులు లభించేలా చూడడం ఇప్పుడు తీవ్ర సమస్యలుగా మారాయి. ఈ మార్పులకు కశ్మీర్ ప్రజలు ఎలా సమాధాన పడతారన్నదే సవాల్గా మారింది. ఈ మార్పులకు వారు అంగీకరించనంత వరకు సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న పూచీ లేదు. ప్రత్యేక హక్కులను వదులుకోవటం ఎక్కడా సులభంగా జరగదు. చారిత్రక సందర్భం ఒక్కో చోట ఒక్కో విధంగా ఉండొచ్చు, కానీ ఆ సందర్భంగా ఉనకూడిన హక్కులు స్థిరమైన ప్రత్యేక మనస్థితిని కలిగిస్తాయి. అది బలీయంగా ఉన్నంత వరకు ప్రజల మనస్సుల్లో ప్రత్యేక హక్కుల భావం తొలగిపోదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం, తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ మిగులు నిధులు, ముల్కీ నిబంధనలు, 6 సూత్రాల పథకం, 610 జీవో లాంటివన్నీ దశాబ్దాల పాటు ప్రజల మనస్సుల్లో నిలిచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారితీశాయి. నిధులు, నీళ్లు, నియామకాలు తెలంగాణ వాసులకే పూర్తిగా దక్కాలనే ఆకాంక్ష, పట్టుదలను అసలు సిసలైన ప్రజాస్వామ్య కోరికలుగా భావిస్తే కశ్మీర్ ప్రజలు అవే కోరుకుంటే కాదనలేని పరిస్థితే ఉంటుంది. ప్రజాస్వామ్య కోరికను ఒకచోట ఆమోదించి మరొక చోట తిరస్కరించటాన్ని ఎవరూ సమర్థించుకోలేరు. తెలంగాణ రాష్ట్రం అవసరం గురించి, జరిగిన అన్యాయాల గురించి, వాగ్దాన భంగాల గురించి సాగినన్ని చర్చలు ఏ ప్రత్యేక రాష్ట్రోద్యమాల్లోనూ సాగలేదు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందించిన సౌలభ్యాలతో చర్చలు, ప్రతిచర్చలు భిన్న వేదికలపై కనీవిని ఎరుగని రీతిలో విజృంభించి బలమైన సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. అంతర్జాతీయ సరిహద్దులో కశ్మీర్ ఉండడాన్ని, మతపరమైన సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని భిన్న ప్రమాణాలను అనుసరిస్తే దూరాలు పెరుగుతాయి తప్ప తరగవు. ప్రపంచంలో ఎక్కడైనా భూభాగాలపై స్వామ్యాన్ని సాధించడం సులభం, ప్రజల హృదయాలను గెలుచుకోవడం కష్టం. రాజకీయ విసుర్లు, ప్రతి విసుర్లతో ఆర్టికల్ 370 పదే పదే సవాళ్లు చేయటం కంటే కశ్మీరు ప్రజలను
సమాధానపరచడానికి మార్గాలను అన్వేషించటం ప్రస్తుతం అత్యవసరం. సంపూర్ణ హక్కులతో రాష్ట్ర హోదాను జమ్మూకాశ్మీర్కు కలగజేస్తే ఆ దిశగా కీలక అడుగు పడుతుంది. అది కూడా జరగకపోతే చరిత్ర తిరిగే మలుపులను ఊహించలేం.